వైఎస్ షర్మిల కాన్వాయ్ ఎక్కడ ఉంది మీటింగ్ సంబంధించిన అప్డేట్స్ ని మా ప్రతినిధి కేఎస్ ప్రస్తుతం షర్మిల కాన్వాయ్ తో పాటు ట్రావెల్ అవుతున్నారు కేఎస్ అందిస్తారు కేఎస్ ఓవర్ టు యు యా నరసింహయ్య గారు మరికాసేపట్లోనే ఖమ్మం జిల్లాకు అంటే ఖమ్మం సిటీకి షర్మిల కాన్వాయ్ ఎంటర్ కాబోతోంది ప్రస్తుతం మనం లైవ్ లో చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నాయకనిగూడెం గ్రామం దగ్గర వైఎస్ షర్మిల కాన్వాయ్ ఎంటర్ అయింది దాదాపు హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి 600 వాహనాలతో బయలుదేరినటువంటి ఈ కాన్వాయ్ మొత్తం నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాలను దాటుకుంటూ సూర్యాపేట మీదుగా దాదాపు 1000 వాహనాలతో భారీ కాన్వాయ్గా మరి కాసేపట్లోనే ఖమ్మం చేరుకుంటున్నారు సూర్యాపేట నుంచి ఖమ్మం చేరే లోపు ఉన్నటువంటి ప్రతి గ్రామం దగ్గర కూడా పెద్ద ఎత్తున వైఎస్ అభిమానులు వస్తున్నటువంటి షర్మిల కాన్వాయ్కి స్వాగతం పలుకుతున్నారు పెద్ద ఎత్తున అక్కడ కూడా షర్మిల వాళ్ళందరితో మాట్లాడుతున్నారు వచ్చే దారిలో ఎక్కడైతే వైఎస్ విగ్రహాలు ఉంటాయో వాహనం నుంచే ఆమె వైఎస్ విగ్రహాలకు అభివందనం కూడా చేస్తున్నారు మరొక గంటలో ఇక్కడ నుంచి ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సంకల్ప సభకు చేరుకోబోతున్నారు దారి పొడుగుతున్న నాయకునిగూడెం దగ్గర ఖమ్మం జిల్లా ఎంట్రన్స్ కాబట్టి అక్కడే పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాకు సంబంధించిన వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున దాదాపు ఒక 5000 మంది అభిమానుల వరకు వచ్చారు షర్మిలను స్వాగతం పలికి ఇక్కడ నుంచి బైక్ ర్యాలీలతో ఇక్కడ కొన్ని అదనంగా మరికొన్ని వాహనాలు కూడా యాడ్ అయ్యాయి మొత్తంగా ఒక భారీ కాన్వాయ్తో లోటస్ పాండ్కి అయితే వెళ్ళబోతోంది ఇక మీరు అన్నట్టుగా ప్రస్తుతం వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఎందుకోసం పెడుతున్నారు ఏంటి అనే దానిపై కొంత సమాచారం అయితే మనం సేకరించాం గత 60 రోజులుగా ఫిబ్రవరి 9 నుంచి ఇప్పటి వరకు నిర్వహించినటువంటి ఆత్మీయ సమ్మేళనాల వేదికగా ఒక్కొక్క జిల్లాలో ఆ జిల్లాలో ఏం సమస్యలున్నాయి ఎటువంటి అంశాలున్నాయి వాటన్నింటినీ నేరుగా ప్రజల నుంచే వైఎస్ అభిమానుల నుంచే తీసుకున్నారు పార్టీ పెడితే ఎలా ఉంటుంది ఎటువంటి అంశాల మీద పోరాటం చేయాలి ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క సీరియస్ అంశాన్ని తీసుకొని అధికార పార్టీపై ఒత్తిడి తేవడంతో పాటు రాబోయే ఎన్నికలు 2023లో అధికారంలోకి రావాలంటే ఎటువంటి మేనిఫెస్టోతో వెళ్ళాలి అనే అంశాలను కూడా పూర్తిగా స్టడీ చేసినట్టుగా సమాచారం ప్రస్తుతం సంకల్ప సభలో కూడా పార్టీ నేమ్ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించి ఎందుకు పెడుతున్నాం ఏంటి అనేది ఈ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ చెప్పేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది నరసింహరావు గారు ఎంతసేపట్లో ఇంకా మీటింగ్ సభా ప్రాంగణానికి ఎంతసేపట్లో చేరుకునే అవకాశం ఉంటుంది కేఎస్ అంటే రైట్ నౌ మనం ఒకసారి మళ్ళీ కాన్వాయ్ చూద్దాం నరసింహరావు గారు నాయకనిగూడెం నుంచి నాయకనిగూడెం దాటింది అంటే ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్లు ఉంది ఖమ్మంకి వెళ్ళడానికి దాదాపు 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇంకొక 1 hour పడుతుంది అంటే యాజ్ పర్ షెడ్యూల్ సభకు 7 వరకు 6:37 మధ్యలో షర్మిల వెళ్తారు విజయవాడ నుంచి వైఎస్ విజయలక్ష్మి కూడా వేరే రూట్లో విజయవాడ నుంచి కోదాడ రూట్లో ఆమె ఖమ్మం చేరుకుంటున్నారు దారి పొడవునా అంటే పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా స్వాగతం పలుకుతున్నారు కాబట్టి ఇంకా కొన్ని మధ్యలో ఖమ్మం వెళ్ళే లోపు వచ్చేటువంటి ఈ చిన్న చిన్న గ్రామాల్లో కూడా అక్కడ ప్రజలంతా రోడ్ల మీద వేచి ఉన్నారు వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో అభివాదం తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని కాన్వాయ్ అనేది చాలా స్లోగా వెళ్తోంది ఈ టెంపో చూస్తే ఇంకొక 1 hour వెళ్తుంది ఖమ్మం సిటీ ఎంట్రన్స్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా ఒకటి ఉంది అక్కడ కాన్వాయ్ నుంచి వైఎస్ షర్మిల దిగి అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించడంతో పాటు పూలమాల వేస్తారు అక్కడి నుంచి ఒక ప్రత్యేక రథాన్ని కూడా అభిమానులు షర్మిల టీం ఏర్పాటు చేశారు ఖమ్మం అంటే ఖమ్మం స్టార్టింగ్ నుంచి ఇక సిటీలో పెవిలియన్ గ్రౌండ్ వెళ్ళే వరకు కూడా అందరికీ ఖమ్మం సిటీలో ఉన్నటువంటి ప్రజలందరికీ అభివాదం చేసుకుంటూ ఆమె గ్రౌండ్ వెళ్తారు కరెక్ట్గా షార్ప్గా గ్రౌండ్కి వెళ్ళాలంటే అరౌండ్ 6:45 to 7 మధ్యలో పట్టేటువంటి అవకాశం కనిపిస్తోంది నరసింహ గారు రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అందిస్తూ ఉండండి.